ప్రస్తుతం లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, మనం చూసాం గత 4 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అటు సామాజిక వర్గాల సమీకరణాలు, అలకలు, అసంతృప్తులు, వీటన్నిటి నడుమ చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 25 మంది మంత్రుల లిస్ట్ నేత ఖరారు చేశారు. ఓవరాల్గా ఈ మంత్రివర్గాన్ని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? అంటే తప్పనిసరిగా సామాజిక తరగతులను తమతో వెంట ఉంచుకోవటము, మళ్ళీ తెలుగుదేశానికి ఎలాంటి అడ్వాంటేజ్ లేకుండా చూడటం అనేది ప్రధాన సూత్రంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. బీసీల వాళ్ళకు గతంలో వేసి దూరం అయ్యారు, వీళ్ళు మళ్ళీ అటు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. బీసీలను వైసీపీతోనే ఉంచుకోవటం అన్నది ఒక ప్రధానమైన సూత్రంగా పెట్టుకోవటం వల్లనే ఆ శాతాన్ని చాలా ఎక్కువగా పెంచారు. రెండోది సంఖ్యాపరంగా కూడా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఎస్టీ సభ్యులు ఎప్పుడు ఇది వాళ్ళకి ఎక్కువగానే ఉన్నారు, అది కొనసాగుతుంది. ఎస్సీలు, ఎస్సీ ఓటింగ్ చాలా ముఖ్యమైంది వైసీపీ విజయానికి అన్నది కూడా అందరికి తెలుసు. కాబట్టి ఈ తరగతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అత్యధికంగా పదవులు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఈ క్రమంలో ఏమైనా సామాజిక ముద్రలు పడినా పర్వాలేదు, మనము సామాజిక వ్యూహం ముఖ్యం అనే ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో కొంత సాహసించి పని చేసినట్టుగా కనిపిస్తుంది. మీరన్నట్టు అసంతృప్తులు అంటారు, అసంతృప్తులు సామాజిక కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 10 మందిని కొనసాగించినప్పుడు ఇంకా 15 మందికి మాత్రమే అవకాశం, 150 మంది శాసనసభ్యులు. కాబట్టి ఇది ఒక పెద్ద కసరత్తే. తప్పకుండా అసంతృప్తులు ఆవేదనలు, అలకలు ఉంటాయి. వీళ్ళకి వేరే పదవులు ఇచ్చి ఏదో సంతృప్తి పరచడం అనేది జరగవచ్చు. అంటే అల్పసంఖ్యాకంగా ఉన్న పై కులాల వాళ్ళు, ఆధిపత్య కులాల వాళ్లకు ఇతర ఇతర పదవులతో సంతృప్తి పరిచి ప్రభుత్వంలో ఈ తరగతులకు పెద్దపీట వేయటం అన్నది ఇక్కడ అంతఃసూత్రంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతుంది మనకు. అందుకోసమే ఇంత కసరత్తు చేశారు అని. అంటే తెలకపల్లి రావు గారు, మనం చూసాం ముందు మనకి వినిపించిన వార్తల ప్రకారం ఆయన 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సిఎల్పి సమావేశంలోనే ఈ మొత్తం కేబినెట్ను మార్చేస్తా అన్నారు. కానీ ఈసారి అలా కుదరలేదు. పాత కేబినెట్లోని 10 మంది, ఆ తర్వాత మరొకరు మళ్ళీ ఆదిమూలపు సురేష్ తిరిగి చేరడంతో 11 మంది తిరిగి కొనసాగించే ఒక అవకాశం కనిపించింది. ఎందుకంటారు కొంత ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నారు? 2 రోజుల కిందట కూడా మనం ఈ విషయం డిస్కస్ చేసాం ఎన్టీవీలో. ఇప్పుడు 10 మందిని కొనసాగించినట్టు కనిపిస్తున్నా, వీళ్ళలో ఒక ఇద్దరేమో అచ్చంగా వాళ్ళకి 2 సంవత్సరాలు పూర్తి కాని ఒక సాంకేతిక పరిస్థితి ఇద్దరికి, ఒకరేమో ఆ కులానికి సంబంధించి ఇంకెవరు లేరంటున్నారు. కాబట్టి ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని, ఇంకోటి ఏమో ఆర్థిక శాఖ, విద్యాశాఖ, ఈ రెండింటిలో చాలా క్లిష్టమైన పరిస్థితులు. విద్యాశాఖలో విపరీతమైన మార్పులు, కలబోతలు ఇవన్నీ చాలా జరిగాయి. అవి ఇంకా కొనసాగుతాయి. ఇప్పుడు కొత్త మంత్రి వచ్చి ఆగలింపు చేసుకోవడం ఇదంతా కష్టం అని. ఇంకా ఆర్థిక శాఖ సరే, పైగా బుగ్గన ఈయనకు దగ్గరగా ఉండేవాడు బొత్స పెద్దిరెడ్డి కొనసాగడం మీద ఎప్పుడు ఎవరికి సందేహాలు లేవు. ఈ విధంగా చూస్తూ పోతే ఈ సంఖ్య 9-10కి అట్లా ఆ కోణంలో చేరినట్టుగా మనకు కనిపిస్తుంది. సామాజిక కోణము, అనుభవము, కొన్నేమో శాఖపరమైన సంక్లిష్టత రీత్యా కొనసాగించడం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న ఇంకో మంత్రికి కష్టం కలిగినా ఈయనను కొనసాగించడం అన్నప్పుడు, విద్యాశాఖలో మన మీడియాలో చర్చకు రాని చాలా తీవ్రమైనటువంటి మార్పులు మొత్తం పైకి కిందికి జరుగుతుంది. సో మళ్ళీ మధ్యలో దాన్ని మార్చడం మంచిది కాదు అని కూడా భావించుండొచ్చు. సురేష్ ఆదిమూలం ముందు నుంచి విధేయంగా ఉన్నమాట కూడా నిజం. సామాజిక కోణం కూడా సామాజిక నేపథ్యం ఇచ్చే మార్చాల్సింది కనబడి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు విధేయత, రెండవది పార్టీ ఆ వర్గాలను దగ్గర చేసుకోవటం. ఇందులో బహుశా ప్రశాంత్ కిషోర్ బలంగా చెప్పిన వ్యూహాలు కూడా పనిచేసి ఉండాలి తెర వెనుక. ఈ తరగతుల్లో అయితే దూరం చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఓటింగ్ పరంగా అన్న కోణం కూడా ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు. మహిళలను పెంచటం, ఉదాహరణకు ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి 3ని 2 కొనసాగిస్తూ 3 మూడో వాళ్ళని తీసుకోవడం అంటే అది చాలా, ఇందాక మీరు స్టోరీ వేస్తున్నట్టుగా అది చాలా ఆశ్చర్యకరంగా కనబడే విషయం. అంటే ఇప్పుడు 3 మూడో వ్యక్తిని ఎందుకు కొనసాగించాలి అంటే బహుశా రోజాను తీసుకోవడం కోసం జరిగిన ఆ మల్లగుళ్ళల్లో తప్పకుండా నారాయణ స్వామిని కొనసాగించడం అన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి సంబంధించిన పట్టుదల కూడా కావచ్చు. అంటే ఇలాంటివి పరిమితంగా ఉండొచ్చు జగన్ దగ్గర. కానీ ఏదేమైనా సరే అన్ని ఈ కింది వర్గాలకు మేము కోసం మేము ఉన్నాము, వాళ్ళ సంక్షేమం కోసం చేస్తామన్నది ప్రధానంగా చెప్పదలుచుకున్నట్టుగా ఉంది. ఇంకోటి, ఇప్పుడున్న సామాజిక వైరుధ్యాలు ఆంధ్రప్రదేశ్లో నడిచే రాజకీయంగా ప్రధానంగా ఏ రెండు
కులాల మధ్యలో నడుస్తుందో, అందులో ఒకరికి అసలు పదవి లేకుండా చేయటం అంటే అది కూడా యాదృచ్ఛికంగా జరగదు కదా. ఇప్పుడు నేను కొడాలి నాని పేరుని నాన్ని కొనసాగిస్తారని వచ్చినప్పుడు ఎప్పుడు పెద్దగా దాన్ని బలపరచలేదు, అదేమన్నా జరగకపోవచ్చు అనే భావంతో ఉన్నాను. నానికి స్టేట్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ కూడా మంత్రివర్గంలో లేకపోవడం అంటే ఆ నిర్ణయం కూడా దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ఉన్నా అది మనకు మేలే చేస్తుంది అన్న అంచనా వైసీపీలో ఉండి ఉండాలి. మరి సత్యనారాయణకృష్ణ కాసేపట్లో మీడియాను కలిసినప్పుడు ఇవన్నీ చెప్తారనుకుంటాను నేను. కాబట్టి చాలా వ్యూహాత్మకంగాను సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా తెలుగుదేశానికి మొగ్గే అవకాశం ఉన్న వాళ్ళను మనతోనే పెట్టుకోవాలి అన్న దృష్టిలో పెట్టుకొని చేసినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో వ్యక్తులకు మీద ప్రాధాన్యత ఇచ్చి ఉండకపోవచ్చు. అంటే కొద్దిమంది సీనియర్లకు మినహాయిస్తే వ్యక్తి పరంగా కాకుండా వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్నే దృష్టిలో పెట్టుకొని అలా కూడా కలిసి వచ్చినప్పుడే వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. అలాగే కొన్ని విమర్శలు వివాదాలు ఉన్నప్పటికీ కూడా కాస్త గట్టిగా ప్రత్యర్థుల మీద దాడి చేసి పార్టీని సమర్థించగలిగిన వాళ్ళు ఉండాలి ఎన్నికల సంవత్సరంలో అనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. మనకు జోగి రమేష్, అంబటి రాంబాబు, రోజా లాంటి వాళ్ళను తీసుకోవడంలో సో అనేక కోణాలు పనిచేసాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా జిల్లాలు రెట్టింపు అవడం వల్ల కూడా కొంచెం కొద్దిమందికి ఆ కోణంలో కూడా అవకాశం జరిగింది. మొత్తాన్ని మీరు అన్నట్టు మొత్తాన్ని తీసి పక్కన పెట్టినట్టుగా కాకుండా ఒక మిశ్రమంగానే కొత్త పాత కలయిక అన్నట్టుగానే ఇది మారింది. వాస్తవం కొత్తగా వచ్చిన వాళ్ళ ఎక్కువ మంది విధేయులు, సామాజికంగా అవసరమైన వాళ్ళు, ఎప్పటి నుంచో జగన్తో ఉన్నవాళ్ళు వాళ్ళే కనిపిస్తున్నారు. సమర్థత అని ఇంకోటి అని కొత్త వాళ్ళని తీసుకున్నది కొద్ది చోట్ల, అది ఎక్కువ మంది సోషల్ యాంగిల్, తర్వాత లాయల్టీ యాంగిల్, అది స్పష్టం. అంటే లాయల్ గా ఉంటే మేము మన్నించుస్తాము, మీకు దానికి ఫలితం ఉంటుంది అనే ఒక సంకేతం పంపించదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. అలా కాదు, మేము చాలా లాయల్ గా ఉన్నా రాలేదని బాధపడే కొంతమంది ఉన్నారు. ఉన్నా గానీ వాళ్ళ వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆ రెండు మ్యాచ్ కాలేదన్నమాట అక్కడ. అది అది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి గాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇక కోటనాడు శ్రీధర్ రెడ్డి అయితే వెక్కి వెక్కి ఏడుస్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు పదవులు అన్నప్పుడు బుజ్జగింపులు ఈ బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. శ్రీధర్ రెడ్డి ముందు నుంచి గట్టిగా ఉన్నాడు. ఒకసారి నా ఎదురుగానే ఒక తెలుగుదేశం నాయకుడు మా దగ్గర రమ్మని కూడా అడిగాడు. ఆయన నేను లేదు, నేను చాలా విధేయంగా ఉంటాను, రాజశేఖర రెడ్డి కంటే కూడా జగన్ నాకు ఎక్కువ న్యాయం చేశారని చెప్పారు. కానీ శ్రీధర్ రెడ్డి పేరు అంత బలంగా ముందు నుంచి కూడా నేనైతే వినలేదు. వాస్తవంగా ఈ జాబితాలో ప్రాబుల్స్ లో చక్రపాణి ఈ కాకాని పేరు ఎక్కువగా వస్తూ వచ్చింది. కానీ మరి అంతర్గతంగా ఆయనకి ఏమైనా సమాచారం ఉంది, అట్లాంటి అభిప్రాయం ఎవరైనా కలిగించారేమో తెలియదు. గోపాల్ పిన్నెల్లి విషయమేమో అది సోషల్ కాంపోజిషన్ లో చాలా ముఖ్యమైనది. స్థానిక ఎన్నికలప్పుడు చాలా ఉద్రిక్తత, తెలుగుదేశం ఫోకస్ అంతా అక్కడ ఉన్నది. కానీ పదవులు చాలా తక్కువ కదా, కాబట్టి స్ట్రాటజీయే ముఖ్యమైనది ఇక్కడ. వ్యక్తుల కంటే వ్యూహాత్మకమైన ఎంపిక ఇక్కడ ముఖ్యమైనట్టుగా కనిపిస్తుంది. అది అది వాళ్ళు చెప్తూ ఉన్నారు కూడా. మేము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని అన్నప్పుడు తప్పకుండా ఇంతమంది బాధపడే అవకాశం లేదు కదా, ఇంతమంది పదవులు రావు కదా ఇంతమంది రెడ్లకు. కాబట్టి అది చాలా సూటిగానే బాహటంగానే ఈసారి చర్చ జరుగుతుంది. ఈ కులాలు ఏ కులానికి ఎన్ని అన్నటువంటిది, అందులో కింది బీసీ కులాలు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ అన్నది సూత్రం వీళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు మిగతా అప్పుడు అసంతృప్తిని అది ఒక సమాధానం అనే భావన కూడా కావచ్చు. మేము ఇచ్చిందే తక్కువ కదా, ఎక్కువ వాళ్ళకి ఇవ్వాలి కదా అనే ఒక జనరల్ రిప్లై వాళ్ళందరికి కూడా ఇస్తారు. అంటే రవి గారు వేరే పదవులు కూడా, అంటే థియరీ అంత ఈజీ కాదు, ప్రాక్టికల్స్ అని ముఖ్యమంత్రికి అర్థమైంది అనుకోవాలా ఈ కూర్పు తర్వాత? అంటే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన సవాలుగానే తీసుకుంటున్నారు వాళ్ళు. అందులో సాలిడ్ గా తమకు ఓటేసేటటువంటి సెక్షన్స్ అట్టు పెట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. ఒకవైపున సంక్షేమ పథకాలు, రెండవది పదవుల ద్వారా వచ్చేటటువంటి సమీకరణాలు, మూడవది ఇప్పటి నుంచి జిల్లాల్లో గ్రౌండ్ వర్క్ చేయడం, వీటన్నిటి ద్వారా మళ్ళీ తిరిగి రావాలి అన్నది ఏకైక సూత్రంగా పెట్టుకున్నప్పుడు పార్టీ మళ్ళీ గెలవడం ముఖ్యం తప్ప పలానా ఆయనకు పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం దానివల్ల పడే ప్రభావం కీలకం కాదు, దాన్ని మనం అధిగమించగలుగుతాం.